ఓకే సార్, మరి నిజానికైతే అభిమానం వేరే ఉంటుంది, రాజకీయాలు వేరే ఉంటాయి. నిజానికి రాజకీయాలు అంటే అవగాహన ఉందా అంత చిన్న వయసులో? మీరు అంత చిన్న వయసులో మిమ్మల్ని పార్టీలోకి ఎట్లా ఆహ్వానించారు అసలు? ఎవరు ఆహ్వానించలే, నేనే జాయిన్ అయిన పోయి. అచ్చా, పార్టీలో ఎవరు నన్ను అడగలేదు. నేనే అద్వానీ గారి ఒక స్టేట్మెంట్ చూసి, అదే భారతీయ జనతా పార్టీ సభ్యత్వం పూర్తవుతుంది అని ఒక స్టేట్మెంట్ వచ్చింది. అయ్యో, పూర్తయిపోతే మనం చేర్చుకునేవారు ఉంటారో ఉండరో అని చెప్పి నేనుగా ఆఫీస్కి వెళ్ళిపోయి మరి పార్టీ సభ్యత్వం తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఎవరో మనకు రాజకీయమైనటువంటి చరిత్ర ఏం లేదు, లేకపోతే అటువంటి నేపథ్యం కూడా లేదు. ఎవరు కూడా అంతకుముందు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు లేరు. అయినా ఆనాడు కాంగ్రెస్ నేపథ్యం ఉన్న వాళ్ళదే నడిచింది. ఆ సమయంలో 80లో వేరే పార్టీ కూడా లేదు, తెలుగుదేశం పార్టీ కూడా ఆ తర్వాత 82లో ఏర్పడింది. అంతకుముందు ఉన్నటువంటి పార్టీ అప్పుడు జనతా పార్టీ, అప్పుడే కొత్తగా ఏర్పడిన ఈ యొక్క సోషలిస్టులు కానీ జనసంఘ్, మిగతా కాంగ్రెస్ ఓ వీళ్ళందరితో కలిసి మరి జనతా పార్టీగా ఉంది అప్పుడు. మరి అటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీలో చేరడం అనేది మీరు అన్నట్టు ఒక సాహసం కూడుకున్నటువంటి, ఎందుకంటే భవిష్యత్తు గురించి ఆలోచన కానీ లేకపోతే మన స్వార్థం గురించి ఆలోచన అనేది లేదు, ఒక సిద్ధాంతం కోసము, ఒక జాతీయవాద సిద్ధాంతం కోసము, అటల్ బిహారీ నాయకత్వం మీద, ఆయన సారథ్యం మీద ఒక విశ్వాసంతో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. తప్ప వేరే ఒక ఆలోచన అనేది లేదు. నేను 81లోనే మరి ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంక్ అని, ఆ టైంలో ఇవ్వాలంటే కోఆపరేటివ్ బ్యాంకులు అని, అదే అవి అన్నీ మెర్జ్ అయిపోయి ఇవాళ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా కోఆపరేటివ్ బ్యాంక్స్ అయిపోయినాయి. 81లో కూడా నేను 10 గ్రామాల నుంచి పోటీ చేసి ఎల్ఎంబి బ్యాంక్ డైరెక్టర్, ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంక్, భూమి తనఖా బ్యాంక్ అంటారు దాన్ని, మేడ్చల్ ఎల్ఎంబి బ్యాంక్ డైరెక్టర్ కూడా ఎన్నికై 85 వరకు ఉన్నాను. తర్వాత 88లో సర్పంచ్కి ఎన్నికైన, సర్పంచ్కి ఎన్నిక అయిన తర్వాత గ్రామ విషయాలు, పార్టీ విషయాలు, ఇవి తప్ప వేరే ఆలోచన లేదు. ఒక స్టేజ్లో కుటుంబంలో కూడా ఈ అసలు ఈ పార్టీ ఏంది, ఇది అసలు ఈ మన భవిష్యత్తు గురించి ఆలోచన ఉందా అని కూడా ఆలోచించినటువంటి సందర్భాలు ఉన్నాయి, ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మనం అంతా కూడా జీవితం అంతా కూడా ఒక రకమైన దారిలో ప్రయాణం చేశాం కాబట్టి వేరే ఆలోచన ఎప్పుడు రాలేదు. అటువంటి పార్టీకి సంబంధం లేనటువంటి విషయాల మీద ఎప్పుడు కూడా దృష్టి కేంద్రీకరించాలి.